ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। ఇక మనం మన ఖండానికి వస్తున్నాం. ఈరోజు కేదారేశ్వర ఖండానికి వస్తున్నాం. మనం ఎక్కడున్నామో అక్కడ గురించి మహిమని గురించి చెప్తాం. కేదారేశ్వర గమనీయ, కేదారేశ్వర గమనీయ, गौरी सहिता रमणीया, गौरी सहिता रमणीया, केदारेश्वर कमनीया, केदारेश्वर कमनीया, गौरी सहिता रमणीया, गौरी सहिता रमणीया, केदारेश्वर कमनीया, गौरी सहिता रमणीया, केदारेश्वर कमनीया, गौरी सहिता रमणीया। गंगाधर हर हरिकेश, गंगाधर हर हरिकेश, संग विदूर निटलाक्ष, संग विदूर निटलाक्ष, गंगाधर हर हरिकेश, गंगाधर हर हरिकेश, संग विदूर निटलाक्ष, संग विदूर निटलाक्ष, रंग प्रिय हरि कृतवास, रंग प्रिय हरि कृतपाश, रंग प्रिय परिहृत पाश, रंग प्रिय परिहृत पाश, तुंग महिमा जित नाश, तुंग महिमा जित नाश, केदारेश्वर कमनीया, गौरी सहिता रमणीया, केदारेश्वर कमनीया, गौरी सहिता रमणीया, नीलग्रीव नित्य नवीना, नीलग्रीव नित्य नवीना, निगमागम संस्तुत पादा, निगमागम संस्तुत पादा, नीलग्रीव नित्य नवीना, नीलग्रीव नित्य नवीना, गम संस्तुत भाना, निगमागम संस्तुत भाना, निर्गुण निरूपम दत्त ज्ञान, निर्गुण निरूपम दत्त ज्ञान, निर्गुण निरूपम दत्त ज्ञान, निर्गुण निरूपम दत्त ज्ञान, नितरां सेवे त्वामीशाना, नितरां सेवे त्वामीशाना, नितरां सेवे त्वामीशाना, नितरां सेवे त्वामीशाना, केदारेश्वर कमनीया, गौरी सहिता रमणीया, केदारेश्वर कमनीया, गौरी सहिता रमणीया,
చింతామణి గణపతి ప్రీత చింతామణి గణపతి ప్రీత చింతామణి గణపతి ప్రీత చింతామణి గణపతి ప్రీత సంతారకే స్కంద పిత సంతారకే స్కంద పిత సంతారకే స్కంద పిత సంతారకే స్కంద పిత సంతారయ సమవర్తినుత సంతారయ సమవర్తినుత సచ్చిదానంద శ్రీదాత సచ్చిదానంద శ్రీదాత సచ్చిదానంద శ్రీదాత సచ్చిదానంద శ్రీదాత కేదారేశ్వర కమనీయ గౌరీ సహిత రమణీయ 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 ఈ పాటలకు మొత్తం కేదారేశ్వర మహిమంతా ఉంది. ఇంతో అంగారక లోకానికి చేరిన విష్ణుదూతలు శివశర్మకు అంగారకుడి చరిత్రను ఇలా చెప్పారు. ఓ పుణ్యాత్ముడా, పూర్వం శివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక విరక్తి చెంది తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఆయన నుదట నుండి ఒక చెమట బిందువు భూమిపై పడింది. అక్కడి నుంచే ఎర్రని శరీరం గల ఒక బాలుడు జన్మించాడు. అంగారం అంటే నిప్పు కణిక. ఆ బాలుడు నిప్పు కణికలాగా ఉన్నాడు కాబట్టి అతనికి అంగారుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. మహి లేదా కు అంటే భూమి అని అర్థం. ఆ బాలుడిని భూదేవి వాత్సల్యంతో పెంచింది. కాబట్టి అతడికి భూపుత్రుడు మాహేయుడు భూమిపైనే పుట్టాడు కనుక కుజుడు అనే పేర్లు కూడా వచ్చాయి. ఆ కుజుడు కాశీక్షేత్రంలో అంగారేశ్వర లింగాన్ని ప్రతిష్ట చేసి కంబలాశ్వ వృక్షం క్రింద కూర్చొని శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ఆ తపస్సుకు ప్రసన్నుడై కుజుడికి గ్రహ పదవిని అనుగ్రహించాడు. మంగళవారం నాడు విశేషంగా చతుర్థి కలిసినటువంటి మంగళవారం నాడు గంగలో స్నానం చేసి అంగారేశ్వర లింగాన్ని దర్శించిన వారికి గ్రహపీడలు తొలగిపోతాయి. మంగళవారం ఎట్లా ఉంటాం కదా, కార్తీక మంగళవారం కాబట్టి స్నానం చేసి అంగారేశ్వరుని దర్శించండి. అక్కడెక్కడో అంగారేశ్వరుడు మనకు కనపడలేదు అంటే ఇక్కడే అంగారేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ అభిషేకం చేసుకోండి. ఇదే అంతే, ఇదే అంగారేశ్వరుడు. ఆ రోజు చేసినటువంటి దాన జప హోమాలు అక్షయమవుతాయని అంగారకుని చరిత్రను చెప్పి విష్ణుదూతలు శివశర్మను గురుగ్రహం వైపు తీసుకువెళ్ళారు. ఆ గురుగ్రహం ముఖ్యమైనటువంటిది మనకు. సర్వభూతేషు దోషస్య సర్వభూతేషు దోషస్య అదర్శనం గుణదర్శనం సర్వభూతేషు మైత్రీ చ శివభక్తి హృది శివభక్తి హృదీరిత సర్వభూతేషు మైత్రీ చ శివభక్తి హృదీరిత. సకల జనంలోనూ కూడా దోషాలను పక్కన పెట్టి, మన జనంలో ఉండేటువంటి దోషాలంతా పక్కన పెట్టి గుణాలు మాత్రమే దర్శించటం, సకల ప్రాణుల యందు దయ కలిగి ఉండటం కూడా, అందరిలోనూ ప్రేమగా మాట్లాడటం, సకల ప్రాణుల యందు శ్రద్ధను కలిగి ఉండటం అనేవి సాక్షాత్తుగా శివుడి యందు భక్తిని కలిగిస్తాయి.
ప్రేమను వృద్ధి చేస్తున్నాయి. శంకరాయ శివ శంకరాయ పరమేశ్వరాయ శంకరాయ పరమేశ్వరాయ శంకరాయ శివ శంకరాయ పరమేశ్వరాయ నమః శంభవే కరుణ సింధవే దురిత నాశకాయ నమః శంకరాయ శంకరాయ పరమేశ్వరాయ నమః శంభవే కరుణ సింధవే దురిత నాశకాయ నమః శంకరాయ శివ శంకరాయ పరమేశ్వరాయ నమః శంభవే కరుణ సింధవే దురిత నాశకాయ నమః శంభవే దురిత నాశకాయ నమః.